కాలేజ్ మన లైఫ్లో మనం మర్చిపోలేని ఒక స్వీట్ మెమొరీ. బేసిక్గా కాలేజీలో 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. చదివేవాడు, ఎంజాయ్ చేసేవాడు, చదువుతూ ఎంజాయ్ చేసేవాడు. వీళ్ళని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ క్యాండిడేట్ ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, అస్సలు బయటికి రాడు. అందుకని ఈ క్యాండిడేట్ ఇంపార్టెంట్ కాదు. బావా, కాలేజీ బంక్ కొడదాం. అవునరా బావా. నేను కాలేజీకి రావడానికి ఒకే ఒక కారణం, అటెండెన్స్. ఫౌండేషన్ కడతలేరా బావా? రే, ఇప్పటికే చాలా రోజులు కాలేజీ బంక్ కొట్టాం, ఇప్పుడు బంక్ కొడితే డీటెండ్ అయిపోతాం రా. బీటెక్ లైఫ్ అంటేనే ఎక్స్టర్నల్లో ఇంటర్నల్ సెమ్లు, మిడ్లు, ఆన్లైన్లు, ల్యాబ్లు, రికార్డులు, ఇవన్నీ చదవలేక చచ్చిపోతున్నారు. అవి చాలినట్టు అసైన్మెంట్లు, టెస్టులు, చివరి అసైన్మెంట్ నడిపేస్తున్నారా? ఈ ఫ్రస్ట్రేషన్ ఎవరినైనా ర్యాంక్ చేయాలరా, పిలవనరా. ఏ రారా. ఏం సార్ పిలిచారు? నీకెవడన్నా లవర్ ఉన్నాడా? ర్యాగింగ్ అంటే లిమిట్ లో ఉండాలి, కానీ లిమిట్ క్రాస్ చేయకూడదు. అబ్బా, నిజమా? అయితే నువ్వు చేసి చూపించరా. నీ పేరేంటి? ప్రత్యూష. ఏ ఊరు? భీమవరం. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మెలనే. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మెలనే. కమిన్ సార్. కమిన్. కమింగ్ సార్. కమిన్. మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరు కళ్ళు దాగి కనిపేస్తాను సార్. రండి. ఏంటి రోజు లేట్ అయింది సార్? బైక్ ప్యాచ్ ఇవ్వడింది సార్.
ఏంటి స్మెల్? ఏంటో మీ దగ్గర రకరకాల స్మెల్ వస్తున్నాయి. చదవాలని ఏమైనా ఉంటే బాగుపడండి. సరేనా, వెళ్ళండి. ర్యాగింగ్ నుంచి కాపాడిన మహానుభావులు మీరు. వాలెట్టో లాకెట్టో దోచేస్తారురా, ఆడపిల్లలైన అందంగానే కోసేస్తారురా. అరే బ్రహ్మం గారి కైన ఊహ రానేలేదు. దేవుడా, ఏ బ్యాక్లాగ్స్ లేకుండా ఆల్ క్లియర్ అయ్యేలా చూడు స్వామి. అబ్బా, హాస్యం హాస్యం. ఏమైందిరా? సెకండ్ వచ్చానురా. అలాంటే నాకు అన్ని సబ్జెక్టులు ఆగిపోయినాయి. నేనెవడో చెప్పుకోవాలి చెప్పరా?